Hello friends, welcome back to the video. Friends, this video lo manam PC nunchi mobile apps ela install cheskovali ane chuddam. But idochesi evaraithe mobile ee roju date ayipothundi but maaki app kavali anukunna vallaki second vachesi inkote mee mobile mee chethulo ledhu evaru iskelthuvaru vallu ade mobile lo mee mail undi same mee PC lo kuda mee mail e undi. అప్పుడు ఆ కండిషన్లో మాత్రమే ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ దీనికోసం మనకి కండిషన్స్ 2 ఉన్నాయి కదా ఓకే ఏంటంటే మనకు వచ్చేసి మొబైల్లో మీ ఏదైతే మెయిల్ ఉందో అది ఉండాలి అలాగే ఆ మెయిల్ మీదే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనకి పీసీలో కూడా ఏదైతే క్రోమ్లో ఇంటర్నెట్ బ్రౌజర్లో మీ మెయిలే ఉండాలి ఓకేనా జీమెయిల్ సేమ్ కనెక్షన్ ఉండాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి మొబైల్ వచ్చేసి హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ ఆన్లో ఉండాలి అంతే అండ్ నెక్స్ట్ దీనికోసం మనకి ప్రాసెస్లో పీసీ ఒక్కటే చాలు మొబైల్ అవసరం లేదు మొబైల్లో మనం ఏ యాక్సెస్ చేయడం అవసరం లేదు దాని తర్వాతే మీరు ఇచ్చిన ఏదైతే అప్లికేషన్ ఉంటుందో కమాండ్ అది ఇన్స్టాల్ అయిపోతుంది మీకు డౌన్లోడింగ్ ప్రాసెస్ అది ఇది ఏం చూపించదు డైరెక్ట్గా మెనూలో ఏదైతే అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ కమాండ్ ఇస్తారో అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా వాళ్ళు ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసి మీ మెనూ బార్లో ఆ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్న పీసీలో సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్ ఉంటుందో దాన్ని ఇన్స్టాల్ చేసేస్తారు ఓకేనా చూద్దాం ఇప్పుడు అది ఎలానో ప్లస్ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసి నేను క్రోమ్ బ్రౌజర్ నుంచి యూజ్ చేస్తున్నాను ఏదైనా మీరు యూజ్ చేసే బ్రౌజర్స్ నుంచి ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి ప్లే స్టోర్ వచ్చేసి మనకి ఇక్కడికి బట్ ఫ్రెండ్స్ ఈ యాప్ ఏదైతే నేను చెప్తున్నాను సారీ ఈ ప్రాసెస్ ఏదైతే నేను చెప్తున్నానో ఆ ప్రాసెస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మీరు మిస్యూజ్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది మీ నెక్స్ట్ మీరు ప్రాబ్లంలో పడతారు ఏదైనా యాప్ వేరే వాళ్ళ మొబైల్ యూజ్ చేసి మీరు ఎడ్జెస్ట్ చేయాలనుకుంటే ఇది సేఫ్ కాదు మీరు ఈ థింకింగ్నెస్ని పక్కన పెట్టేసి మీరు ఏదైతే మొబైల్ అందుబాటులో లేదు డేటా అయిపోతుంది ఈ ప్రాసెస్లో మనకి యాప్స్ని ఇన్స్టాల్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం మొబైల్ దగ్గర లేకపోయినా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు లేదా డౌన్లోడ్ చేయొచ్చు మనకి వచ్చేసి యాప్స్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఓపెన్ కెమెరా అనేసి సమ్ ఏదో యాప్ ఉంది చూద్దాం యాప్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్టాల్ ప్రెస్ చేశాను మీరు చూడొచ్చు పక్కన మనకి మొబైల్ లేయర్ కూడా ఉంది మనకు వచ్చేసి మొబైల్ లేయర్ ఇది నెక్సస్ 5 కదా నెక్సస్ 5 మీ డివైస్ ఏది అనేసి కనెక్ట్ అయిన మెయిల్ ఇన్నిట్లో ఉంది ఏ డివైస్ అనేసి అడుగుతుంది అంటే ఒకటే ఉంటే ఒకటే చూపిస్తుంది కంటిన్యూ నేను ప్రెస్ చేశాను కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ మీకు ఆ మెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంటర్ చేసి మీకు అయిపోతుంది ఓకే నేను నెక్స్ట్ ప్రెస్ చేస్తే మన ఇక్కడ వచ్చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఈ యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తారు అని ఒక పాపప్ మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఇన్స్టాల్ అనేసి పడుతుంది మనకి ఇంకా నెక్స్ట్ అవసరం ఇంకా మనం ఏం చేయడం అవసరం మన ఇంటర్నెట్ స్పీడ్ ద్వారా ప్రాసెస్ ద్వారా మన మొబైల్లో యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది చూసుకోవచ్చు మనకి ఇక్కడ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అనేసి యాప్ వచ్చేసింది మన మెనూ బార్లో కూడా డైరెక్ట్గా అది ఇక్కడ ఉండిపోతుంది ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాప్ ఇదే నేను ఇన్స్టాల్ చేశాను కదా ప్రాసెస్ యాప్ వచ్చేసి అదే చూసారు కదా మీరు పక్కనే మొబైల్ లేయర్ కూడా ఉంది నేను వితౌట్ డివైస్ని టచ్ చేయలేదు దట్స్ ఇట్ అది దాని కదా ఇన్స్టాల్ అయిపోయింది మీరు ట్రై చేయొచ్చు ఈ ప్రాసెస్ కోసం మనకు వచ్చేసి పీసీ ఉండాలి పీసీ ఉంటే ఈ ప్రాసెస్ ఎనేబుల్ అవుతుంది చేయొచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఇంకా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబర్ కాకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబర్ ఉంటుంది నెక్స్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ